ఎన్డీఏ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించబోతున్నారా? పవన్ కు త్వరలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారా అంటే అవునని అంటున్నారు జనసేన సైనికులు. ఎన్డీఏ కూటమి సౌత్ ఇండియా కన్వీనర్ గా పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. దీంతో దక్షిణ భారతదేశం కన్వీనర్ గా త్వరలో బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ వరుసగా బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. దీంతో ఈ ప్రచారానికి మరింత జోరు పెరిగింది. ఎన్డీఏ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించబోతున్నారంటే అవునని అంటున్నారు జనసైనికులు. అయితే సౌత్ ఇండియాలో ఎన్డీఏ కూటమికి కన్వీనర్ గా పవన్ ని నియమించబోతున్నట్లు కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా మరింత జోష్ను పెంచుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, గాయత్రి ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి ప్రముఖులందరితో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి గా ఉన్న మురళీధరన్ తో, అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కి సౌత్ వేదికగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా కర్ణాటక ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కి ఉపయోగించుకోవాలనే విధంగా కూడా బీజేపీ ఆలోచన చేసింది. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించి కానీ లేకపోతే బీజేపీకి సంబంధించి ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. అయితే దానివల్ల కూడా కొంత నష్టం జరిగింది అనే విధంగా కూడా ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి బాధ్యతలు కానీ లేకపోతే అక్కడ కీలకమైనటువంటి కూడికగా ఉండేటటువంటి బాధ్యత ఏదో ఒకటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనే విధంగా కూడా బీజేపీ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ప్రముఖ హీరోలు ఎవరైతే స్థానికంగా ఉండేటటువంటి హీరోలతో పోటీగా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అభిమానులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి సపరిచితమైనటువంటి అభిమానులు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవడంతో పాటు ఇటు కన్నడ, తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ ముందుకు వెళ్లాలనే ఆలోచనలో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కూటమి ఎన్డీఏ కూటమిలో ఉండేటటువంటి పక్షాలన్నిటికి సంబంధించినటువంటి అంశం కాబట్టి పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకోవడానికి కూడా బీజేపీ అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని కూడా ఎన్డీఏ కూటమి ముందు కూడా ఉంచినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరి యొక్క ఆలోచన విధానంతోనే పవన్ కళ్యాణ్ కి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడంతో పాటు రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీని ద్వారానే కన్వీనర్ గా ఏదైతే ఎన్డీఏ కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్వీనర్ గా కూడా నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీనిపైన జన సైనికులు కూడా అవుననే సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కనుక బాధ్యత కనుక పవన్ కళ్యాణ్ కనిపిస్తే కంపల్సరీగా జనసేన పార్టీ, బీజేపీ ఏపీ వ్యవహారాలతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా కీలకంగా రెండు పార్టీలు కలిసికట్టుగా వెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీకి సంబంధించినటువంటి పొత్తులపైనే కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కనుక ఈ ఎన్డీఏ కూటమి కన్వీనర్ గా కనుక పవన్ కళ్యాణ్ కనుక బాధ్యతలు అప్పచెప్తే కంపల్సరీగా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ కూటమి ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ అనే కాదు, రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో తమిళనాడు కానీ లేకపోతే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా చూసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఒకవేళ కనుక ఇదే అంశం కనుక క్లియర్ గా ముందుకు వెళ్తే మాత్రం
జనసేన పార్టీకి సంబంధించి మైలేజ్ అయితే పెరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా జనసైకిల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ నేతకి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు రానున్నాయి అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా కొంత సంతోష పరిస్థితి ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో క్లియర్ గా ఇదే అంశాన్ని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏమైనా మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అనే విధంగా కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కంపల్సరీగా మాత్రం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ లో భాగస్వామి ఇచ్చే క్లియర్ గా చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు అయితే బీజేపీ నడుతుంది తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. గతంలో బీజేపీ జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ కి ఎటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇన్ని రోజుల పరిణామాల్లో బీజేపీతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులకి కూడా పవన్ కళ్యాణ్ కి ఎటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇది ఎంతో తెరపైకి రానున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒకవేళ కనుక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పరిస్థితులు పక్కన పెట్టినప్పటికీ మాత్రం కేంద్రంలో కీలకమైనటువంటి పదవుల్లో పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం చేయడంతో పాటు క్లియర్ గా ఆయనకి ఒక బాధ్యతను అప్పచెప్పేటటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయనే విధంగా మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది గాయత్రి. సాయి, ఎన్డీఏ కూటమి సౌత్ ఇండియా కన్వీనర్ గా పవన్ కి బాధ్యతలు ఇస్తారో అన్న దానిపై జనసేన అభిమానులు కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు? అలాగే కాపు ఇప్పటికే హరిరామ జోగయ్య కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది, అసలు ఆ కమ్యూనిటీ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? క్లియర్ గా అయితే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశంలో ఎన్నో రోజులుగా కూడా అభిమానులు ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఎన్డీఏ అదేవిధంగా టీడీపీ కూటమిలో జనసేన ఉండటం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటం, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి రాజ్యసభ లేకపోతే మిగిలినటువంటి అంశాల్లో ఏదో ఒక బాధ్యత ఇస్తారే అనే విధంగా కూడా జనసైనికులు అయితే ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్నే తనకు ఎటువంటి బాధ్యతలు వద్దనే విధంగా కూడా తిరస్కరించినటువంటి పరిస్థితులు ఉందనే విధంగా కూడా ప్రచారం జరిగింది. కాకపోతే చాలా మంది అభిమానులు తన నేతకి ఒక గుర్తింపు రావాలి, తను పోరాటం చేస్తున్న దానికి వెనకాల నుంచి ఒక తనకు స్ట్రాంగ్ ఇది ఉండాలి అనే విధంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశంలో తను కన్వీనర్ గా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది. దానిపైనే అభిమానులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తమ ఒక నేత ఏం జరగబోతున్నారు అంటే లోకల్ గా జరుగుతున్నటువంటి విమర్శలు అన్నిటికీ కూడా కంపల్సరీగా ఇక ముగింపు రాబోతుంది. పవన్ కళ్యాణ్ ని అత్యంత కీలకమైనటువంటి బాధ్యతల్లో చూడబోతున్నారు అనే విధంగా కూడా పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా చూస్తే కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ పక్షాన్ని చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి పవన్ కళ్యాణ్కి కనుక ఇటువంటి బాధ్యతలు అందితే కంపల్సరీగా తాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా పవన్ కళ్యాణ్కి అన్ని రకాలుగా తమ మద్దతు ఉంటుంది అనే విధంగా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రంలో కంపల్సరీగా బాధ్యతలు రావాల్సింది, కానీ తమ నేత కోరుకున్నటువంటి పరిస్థితుల్లోనే అవన్నీ తిరస్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా ఇప్పుడు జనసైనికులు అయితే చెప్తున్నారు. కానీ రానున్న రోజుల్లో ఒక కీలకమైనటువంటి భూమిక జనసేన పార్టీ ఉండబోతుంది. వైసీపీకి ధీటుగా జనసేన పార్టీ ఎదిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేది మాత్రం అభిమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ చూడాలి, రోజు రోజుకి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అయితే క్లియర్ గా ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, తాము జనసేన పార్టీని అన్ని రకాలుగా కూడా కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, పవన్ కళ్యాణ్ని అత్యంతగా కీలకంగా వ్యవహరించే వ్యక్తిగా ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నాం అనే విధంగా కూడా బహిరంగంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఇది వైసీపీ టీడీపీకి ధీటుగా వైసీపీని కూడా స్ట్రాంగ్ ఏదైతే జనసేన పార్టీని కూడా స్ట్రాంగ్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక జనసేన పార్టీ స్ట్రాంగ్ అయితే బీజేపీ కూడా అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా బీజేపీ అయితే అత్యంత కీలకమైనటువంటి పరిణామాల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కలుగుతుంది. దీనిపైన మాత్రం అన్ని వర్గాల నుంచి ఆనందం ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ కాపు సామాజిక వర్గం జనసేనకి సపోర్ట్ చేసేటటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఈ అంశం కనుక ఇదే నిజంగా ముందుకు వెళ్తే మాత్రం చాలా సంతోషం అనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది. రైట్ సాయి, థ్యాంక్ యూ.
ఉంటాయి.